వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను, ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. అదేం సినిమా అండి? నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళయి 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణ లీలలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం, కానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి? మరి పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసలు కొలుసు కావాలా, చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అక్కడ కూడా పవర్ కట్టేనా కామాక్షి? నీకు రాను రాను మరీ చాలా. ఆపండి మీ దండకం, నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. లేదు, నువ్వు రెడీ అయిపో, సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి పేడ కింద పడింది తీసిరకండి, పడుతుండగా పట్టుకురండి. ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఇప్పుడే? పోయింది. ఏమయ్యా కాలు ఇలా ఊపుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా. మరి నీ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతల పిగేసిన తాట్యం ఎలాగ బోచు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేనిది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేనిది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను, వాళ్ళని ఇటు పిలవనరా. హలో బాసు, రండి బాసు. ఎరా మీరు కాలేజ్ కొత్త కదా? మరి గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా కాలేజ్ కొత్త, సీనియర్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా? మీరు లెక్కల్లో మనం పెట్టినట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించింది రా. అవునన్నా. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాష చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ ఎ మినిట్, నా వాడితో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్. నేనేది చెప్తే అదే చేయాలమ్మా. తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 ఓకే. నీ ధైర్యాన్ని మెచ్చానరా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు, జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను, 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలూన్ అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్.
ఇలా అయితే లాభం లేదు గాని ముందు వాని గట్టిగా పట్టుకోండిరా. అది వస్తుందా సార్? కానీ ప్యాంటు జేబులో మాత్రం లేదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్ లో వేయద్దంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. ఏ చెప్తున్నా, ఏ చెప్తున్నా? సార్ వద్దు సార్. ఏ చెప్తున్నా? ఏమో పెట్టేసా, పెట్టేసా. అది ఇప్పుడు ఏమైందన్నా నీకు? పల్లె మాడిపోయిందిరా, ఇంకా నన్నేం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పైంట్లో కాదు కదా, నా పైంట్లో కూడా చేయి పెట్టుకుంట్రా. సంజయ్రా, నీ తండ్రా? ఎవరి తండ్రి కనపడటం లేదు. ఇండియన్ ఫుడ్, తాపులుంటేనే ఆగని బత్తు, తాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలారా? చైనా పాలంటే ఏం తెస్తాం? చైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. పత్తా పాలంటే కూడా టైను లాగడమే ఈజీ. ఒరేయ్, బస్సుకి చైన్ లేకుండా బ్రెయిన్లెస్ ఫెలో. అది కూడా టైను. అయ్యో, నేను దొంగ కాదు తల్లి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఆగేసుకుంటున్నావా? ఇప్పుడు టైను ఆపాలంటే టైను లాగాలి కదా. మరి టైన్ అంటే తెలీదా? పూ అంటది, తుకుతుక్ అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, రెండు పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా, తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతేరు, తీతేరు ఉంటాయి. మనం పడుకుంటాం. మనం పడుకుందామంటావా? కంగారు పడిపోతా. ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్ లాగుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు, ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు కాపాలనుకున్నట్టు? కలర్టు ఫిగర్టు లేని బస్సులో మేము ప్రయాణం చేయలేము. ఓ అదే, ఇంకో వారం రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడున్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయన, ఇంకో రెండు మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కర్ర కట్టి వచ్చా. బండాపు, బండాపు, ఎవడరా రోడ్ కట్టగా లారీ పెట్టింది? ఎవడరాదు ఎవరాదే రోడ్డు కట్టగా లారీ ఆపింది? మీరెవర్రా? సార్ మీరు ఎవరు? చూడడానికి భారతీయుడు గటప్లో ఉన్నారు. అసలు ఇన్ని వేషాల్లో ఎందుకు తిరుగుతున్నారు? మీరొక్కరేనా, మీలాంటి ఇంకా ఉన్నారా? టోటల్ కంట్రీ మొత్తం ఉన్నారు. అవును, వాళ్ళందరికీ తండ్రి నేనే, తల్లులు వేరు. వాళ్ళందరూ మీ కొడుకులా? అవును, నేను నేషనల్ పర్మిట్ లారీ డ్రైవర్ని కదా. లారీ ఆగిన చోటల్లా ఫ్యామిలీని, చెక్ పోస్ట్ ఉన్న చోటల్లా కొడుకుల్ని కనిపెట్టాను. నా చనిపోయిన మొదటి భార్య ఇలాగే ఉండేది. కొడుకులు చాలు సార్, మళ్ళీ కొడుకులు అనకండి సార్. మార్నింగ్ మీతో పాటు మీ కొడుకులు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు సార్. థాంక్స్ అమ్మా, నా మూడో భార్య ఇలాగే సార్. ఎనీహో, బహుత్ శుక్రియా, తిరిపి సంధికలం. ఇంకా పై ఊళ్ళో నాలాటోళ్ళు చాలా మంది కనపడతారు, కంగారు పడకండి. వెళ్ళండి, వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. క్లియర్ అయింది. పూరి మధ్య మాకు ఖరాబ్ చేసింది. బాయ్ రా బాబా, బాయ్ ఓల్డ్ మ్యాన్.